వరంగల్ దర్శన్ డైలీ న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు శ్రీ శుభమస్తు ఫామ్ ల్యాండ్స్. నమస్తే, వెల్కమ్ టు వరంగల్ దర్శన్ డైలీ న్యూస్. దిస్ ఇస్ సంధ్య. ఈ నెల 18న ఖమ్మంలో జరిగే ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయండని ఎమ్మెల్యే అరూరి రమేష్ పిలుపునిచ్చారు. ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో జాతీయ బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని కోరుతూ మధుర మండలము సిరిపురం గ్రామంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భూ కబ్జాదారులు ఆలయ ప్రాంగణాన్ని కూడా వదలటం లేదని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు కొండటి శ్రీధర్ విమర్శించారు. వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గ 14వ డివిజన్ ఎస్ఆర్ నగర్ లో ఆంజనేయ స్వామి గుడి స్థలాన్ని అధికార పార్టీ భూ కబ్జాదారులు ఆక్రమించుకుని నిర్మాణాన్ని చేపట్టడంతో స్థానిక యువకులు వీటిని సహించలేక ఎస్ఆర్ నగర్ లోని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. ఈ సమాచారం తెలుసుకున్న వర్ధనపేట మాజీ శాసనసభ్యులు, బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ జిల్లా బీజేపీ శ్రేణులు అక్కడ చేరుకున్నారు. వెంటనే జిల్లా కలెక్టర్కు ఈ విషయాన్ని వివరించారు. జిల్లా కలెక్టర్ స్థానిక ఎంఆర్ఓతో చర్చించి అక్రమ నిర్మాణాలు వెంటనే ఆపాలని, గబ్దా చేసిన గుడిస్థల సమస్యను పరిష్కరించాలని, లేదంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. పేదవారికి ఎవరికైతే ఇండ్లుండయో వాళ్ళకు కాకుండా వాళ్ళ పేరు మీద బినామీ పేర్లు పెట్టుకొని ఈ ఏరియాలో ఉన్న మరి కేతిరి రాజశేఖర్ అనే వ్యక్తి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి, సాయంత్రం వేళ బెదిరింపులకు గురి చేసి పోలీసు వాళ్ళ సాయంతో, అదేవిధంగా ఇక్కడున్న ఎమ్మెల్యే అరూర్ రమేష్ గారు ఈ రాష్ట్రాన్ని ఏలే రాజు మంచోడైతే ఈ రాష్ట్రం మంచిగుంటుంది, ఈ కాన్స్టిట్యూషన్ ఏలే ఎమ్మెల్యే మంచోడైతే ఈ కాన్స్టిట్యూషన్ బాగుంటుంది. ఎందుకంటే ఈ అరూర్ రమేష్ ఎమ్మెల్యే గారే కబ్జా కోరు అనేక సార్లు మొన్నటికి మొన్న అంటర్ రోడ్లోని మరి పేద అంటే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని ఆయననే ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఈ జిల్లా నాలుగు దిక్కులు కూడా ఎక్కడ భూమి ఉంటే అక్కడ కబ్జా చేసి ఒక ఎమ్మెల్యే కబ్జా కోరితే ఎమ్మెల్యే కింద సెంట్రల్ కూడా అదే రీతిన మారి ఇక్కడున్న పేదవాళ్ళ యొక్క ల్యాండ్ లైన్ కూడా గుంజుకొని అక్కడ కబ్జా చేసి అక్కడ ఇది నాది అని వాళ్ళను ఉక్కు జాయించి బెదిరింపులకు గురి చేస్తున్నారు. తక్షణమే ఇప్పుడు కలెక్టర్తో మాట్లాడినాము, ఎంఆర్ఓ కూడా చెప్పినాము, ఇక్కడున్న పేద ప్రజలు యువకులు వాళ్ళ కడుపు మండి గారి మరి ట్యాంక్ ఎక్కారు ఇక్కడ తక్షణమే రాగిన ఇక్కడ మీరందరూ కూడా పూర్తిగా మాకు మద్దతు పలికి అక్కడ ఏదైతే గుడికి సంబంధించిన ల్యాండ్ ఉందో దాన్ని తక్షణమే క్లియర్ చేయాలి. మాజీ ఎంపీ స్వాతంత్ర సమర యోధుడు ఇటుకల మధుసూదన్ రావు విగ్రహాన్ని ఎంజీఎం సర్కిల్లో ఏర్పాటు చేయనున్న డబ్ల్యూఎంసీ మంగళవారం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో 28వ డివిజన్ కార్పొరేటర్ ఎలగం లీలావతి సత్యనారాయణ దరఖాస్తు మేరకు, సూచన మేరకు స్వతంత్ర సమరయోధుడు మాజీ ఎంపీ ఇటుకల మధుసూదన్ రావు విగ్రహాన్ని ఎంజీఎం సర్కిల్లో ఏర్పాటు చేసేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపినట్టు తెలియజేశారు. అదేవిధంగా డివిజన్లో వివిధ అభివృద్ధి పనులకు ఆమోదించినట్టు తెలియజేశారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వసతి భవనం కార్యనిర్వహణ కమిటీ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ హాజరైనారు. కాశీబుగ్గ వివేకానంద కాలనీలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వసతి భవనం కార్యనిర్వహణ కమిటీ ప్రమాణ స్వీకారం, నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నాయకత్వాన మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశకంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని, 3800 కోట్లతో మూడు పెన్నడు చూడని అభివృద్ధి వరంగల్ చూపిస్తున్నామన్నారు. ఒక నిరుపేద బిడ్డకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు కాబట్టి రుణం తప్పకుండా తీర్చుకుంటానన్నారు. పేద కుటుంబం నుంచి వచ్చిన తనకు పేద ప్రజల యొక్క బాధలు తెలుసని, వారికి ఆర్థిక అభివృద్ధి దిశగా తీసుకొని పోవడమే తన లక్ష్యమన్నారు. కరోనా కష్టాల కాలంలో కొందరు ప్రజలను పట్టించుకోలేదని, కానీ 2.5 కోట్లతో నెల రేషన్ ఉచితంగా పంపిణీ చేశామన్నారు. ఈ ట్రస్టు ద్వారా పోటీ పరీక్షల కోసం యువతి యువకులు భోజన సదుపాయంతో పాటు ఉచిత కోచింగ్ ఏర్పాటు చేశామన్నారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలో అనధికార లేఅవుట్లు, నిర్మాణాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో పట్టణ ప్రణాళిక అధికారులతో అనధికార లేఅవుట్లు, నిర్మాణాలపై ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ నగర ప్రజలు సులువుగా, వేగవంతంగా భవన నిర్మాణాల అనుమతులు పొందడానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ టీఎస్ బీపాస్ను ప్రవేశపెట్టి అమలు చేయడం జరుగుతుందని చెప్పారు. భవన నిర్మాణానికి టీఎస్పీ పాస్లో దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోగా అనుమతులు మంజూరు చేయాలన్నారు. అనధికార లేఅవుట్లు, నిర్మాణాలు జరగకుండా కఠినంగా వివరించి బల్దియా ఆదాయం పెరిగేలా తగు చర్యలు చేపట్టాలని అన్నారు. అనుమతి లేని లేఅవుట్లు, బఫర్ జోన్లలో నిర్మించే భవనాలు,
డీవియేషన్ల వివరాలు పై అధికారులకు తెలియజేసే నిర్మాణాలు ప్రాథమిక దశలో ఉన్నప్పుడే తొలగించాలని పేర్కొన్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పూర్తిగా టౌన్ ప్లానింగ్ అధికారులపై ఉందన్నారు. దేశంలో రైతు సర్కారే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గం ఏరుపాలెం మండలం లక్ష్మీపురం భీమవరం గుంటూరుపల్లి గోపవరం గ్రామాలలో మండల పార్టీ అధ్యక్షుడు సాంబశివరావు అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశంలో విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ కోటేశ్వరరావుతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో రైతు సర్కార్ బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం అమలవుతున్న రైతు బంధు రైతు బీమా లాంటి పథకాలను అమలు చేస్తూ వారికి వెన్నుదన్నుగా ఉంటూ కేవలం తెలంగాణ రాష్ట్రమే కాక దేశం మొత్తం రైతును రాజు చేయాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి దేశ రాజకీయాల్లో అడుగుపెట్టారని అన్నారు. దేశం యొక్క దశ దిశ మార్చే సత్తా ఉన్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారిగా నిర్వహించే ఈ సభను పెద్ద ఎత్తున ప్రజలు గ్రామాల నుండి తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అన్నారు. కోగ్లాపూర్లోని 128 సర్వే నంబర్ భూమి 32 ఎకరాలలో పేదలకు ఇళ్ల స్థలాలు కావాలని జెండాపాతి సిపిఐ ఆధ్వర్యంలో భూపోరాటం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సిపిఐ హన్మకొండ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి హాజరై మాట్లాడుతూ పేదలకు ఇండ్ల స్థలాలు కావాలని గత 8 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నామని పేదల ఇండ్ల స్థలాలతో పాటు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పిన మాటలు అమలు కాలేదని అన్నారు. సమాజంలో పేదలు గౌరవ స్థానంలో బతకాలనే ఉద్దేశంతో దామెరం మండలం ఒబలాపూర్ గ్రామంలో ఇళ్ల స్థలాలు లేక అనేక మంది ఇబ్బందులు పడుతున్న క్రమంలో భూ పోరాటం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఇళ్ల స్థలాల కోసం అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ చెప్పులు అరిగే విధంగా తిరిగినా కూడా చలనం లేనందున సిపిఐ నిర్వహించే భూ పోరాటాల్లో వందలాది మంది పాల్గొంటారని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పేదలకు ఇళ్ల స్థలాలతో పాటు డబుల్ బెడ్రూమ్ కట్టించి ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పేదలకు స్థలాలు ఇండ్లు కట్టించేందుకు నిధులను మంజూరు చేసి ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారని పేర్కొన్నారు. ఒకపక్క ప్రభుత్వ భూములు అన్యక్రాంతమైన కబ్జదారుల చేతుల్లో భూమి ఉన్నా కూడా వారిపైన చర్యలు తీసుకోవడంలో అధికారులు వైఫల్యం చెందారని అన్నారు. నిరుపేదలు అర్హులైన వారికి ఇండ్ల స్థలాలు డబుల్ బెడ్రూమ్ కట్టించాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.